హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం పరమాణం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పరమాణం అనేది ఎప్పుడు చేసుకున్నా కానీ పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక గ్లాస్ రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇందులో ఒక మూడు నుంచి మూడున్నర గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అయ్యేలోపు పక్కన పాలు కూడా పెట్టుకోవాలి రైస్ ఇలా కుక్ అయ్యి కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొద్దిగా నీరు నీరుగా ఉన్నప్పుడు బెల్లంని తరిగి పెట్టుకొని ఒక ముప్పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత అది మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు తిప్పుకోవాలి అలాగే మధ్యలో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత కాచిపెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోవాలి లేదంటే పాలనేవి విరిగిపోతాయి ఇలా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకుంటే చాలా బాగుండిద్ది ఈ పాలన్నింటినీ కూడా ఇలా మొత్తం కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చూస్తారు కదా పాలనేది విరగలేదు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక ఐదారు జీడిపప్పులు కిస్మిస్లు వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పరమాణంలోకి వేసుకోవాలి చూసారు కదా పర్మాన్ అనేది పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బాయ్